ఈ నెల 12వ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. దీంతో వారం రోజుల ముందే తుమ్మలపెంట రోడ్డు, జెడ్పీ మైదానం వద్ద షాపులన్నింటినీ అధికారులు మూయించారు. అంతేకాదు, అవసరమైతే షాపులు తొలగించాలంటూ అధికారులు హుకుం జారీ చేశారు. షాపులు తొలగిస్తారన్న విషయం తెలుసుకున్న యజమానులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి బోరున విలిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే, షాపులు తీయనీయకుండా నా వంతు ప్రయత్నం చేస్తానని, ఒకవేళ తీయాల్సి వస్తే నేనేం చేయలేనని చెప్పడం గమనార్హం. సార్, యంత్రాలతో మా షాపులు తొలగిస్తే ఎందుకు పనికిరాకుండా పోతాయని, మా కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. దయచేసి మా షాపులు తొలగించవద్దంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం వస్తే షాపులు తొలగిస్తారా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనతో కావలి పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.